జరిగిన ఈ పాఠం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ముఖేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్వభావం చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరైనా కలిసినా కూడా ముఖేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కాంతిగా ఇస్తున్నారు, మీరు చూసే ఉంటారు. మన మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి షాల్ గారితో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. నాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీ రత్న గారు కూడా చెప్పారు ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ అవుతుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని అమ్మగారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవడం చూశాము. కానీ మనకు తెలిసిన విషయమే, మన చీరలు పట్టణాలకి తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు స్వర్ణకారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మద్దానికి వెళ్ళడం జరిగిందండి గత కొద్ది నెలలుగా. చాలా మంది కార్మికులతో మాట్లాడాను, వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్న ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ సొంతగా లీడర్స్ ఎవరు లేరు, వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు కొత్త ఆడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు, ఎప్పుడూ నా బాధను గురించి తెలుసుకుని ఎంతో కష్టపడ్డారనేది అది విని నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆభరణాల్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మనం ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థమైంది. మేమేదో జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం,